నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కించడమేనన్న చీరాల టీడీపీ నేతలు. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల మండలం తోటవారిపాలెంలో నాబార్డు సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. పెన్షన్ను 2750కి పెంచుతూ ఆమోదం. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన అనుచిత వ్యాఖ్యలను చీరాల టీడీపీ నేతలు ఖండించారు. చీరాల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎక్కడో అనంతపురం నుండి చీరాలకు తీసుకొచ్చి ఎమ్మెల్యే సీటిచ్చిన చంద్రబాబును విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటిస్తే గెలవలేకపోయిందన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారనేది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కొత్తపేట మాజీ ఉప సర్పంచి కౌతవరపు జనార్దన్, టీడీపీ మండల అధ్యక్షులు కంచి పురుషోత్తం, బొడ్డు రాము, నరాల తిరుపతి నాయుడు, పలగల్ల మస్తాన్రావు, బిట్రా చైతన్య పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేనేతలకు నేను అనేక రకాలుగా మేలు చేశాను, లేకపోతే 24,000 రూపాయలు ఇస్తున్నాను అనేది మరి ప్రకటనలు కలుగుతా ఉన్నాయి. చేనేతలు అంటే దాదాపు 5 లక్షల పైగా ఉన్నారు. 5 లక్షల పైగా మరి గవర్నమెంట్ అంటే చేనేత హ్యాండ్లూమ్ ఏడీ గారు నమోదు చేసింది లెక్క 3,50,000 మంది గవర్నమెంట్ లెక్క నమోదు చేసింది. నమోదు చేసిన వాళ్ళందరికీ ఇస్తే చేనేత పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి చేనేతలకు ఇచ్చినట్టుగా మనం అందరం కూడా నమ్ముతాం. కానీ ఆయన ఇచ్చింది 85,000 మందికి. 85,000 మంది అంటే మొక్కం వేసే చేనేత కార్మికుడికి. మరి చేనేత కార్మికుడు మొక్కం మీదకి రావాలంటే దాదాపు రంగులు కాడించి రంగులు వేసేవాళ్ళు కానీ, అదేవిధంగా ఆసు మిశ్రలు కానివ్వండి, అదే రకంగా తర్వాత పొడుగులు చేసేవాళ్ళు కానివ్వండి, అదే రకంగా పొడుగులు చేసిన తర్వాత అచ్చులతికేవాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత రాట్నంతో కండలు చుట్టేవాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత మొక్కం మీదకి రావటం జరుగుతూ ఉంది. వాళ్ళకిని పట్టుకొని శివ దశలో పట్టుకొని దాదాపు 3,50,000 మంది చేనేత కార్మికులు పని వల్ల ఉంటే వాళ్ళందరూ ఇవ్వకుండా 85,000 మందికి ఇచ్చి నేను ఇచ్చాను, చేనేతలకి సహాయం చేశాను, చేనేతలకు నేను తప్ప ఎవరు చేయలేదని చూడటం అనేది కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున చీరాల నియోజకవర్గం లో ఉండే తెలుగుదేశం పార్టీ తరఫున మా ఇన్ఛార్జి కొండయ్య గారు నాయకత్వంలో మేము ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేనేత సమస్యల మీద మాట్లాడటానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,000 చేనేత కుటుంబాలకి 82,000 కుటుంబాలకి లబ్ధి పొందుతా ఉన్నారు, అది కూడా అరాకొరగా ఇస్తా ఉన్నారు. ఈరోజు మొన్న ఎమ్మెల్సీ గారు పోతుల సునీత గారు మాట్లాడుతూ ఏదో చేనేత రంగాన్ని మొత్తాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో గుంటూరు ప్రకాశం జిల్లాలో 31 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్లస్టర్కి గత ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో 45 లక్షల రూపాయలు ఒక క్లస్టర్కి ఖర్చు చేసి అవి ఆ భవనాలు నిర్మించడం జరిగింది. అవన్నీ ఈరోజు అసంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిపోయి ఉన్నాయి. అవి ఒకసారి గమనించాల ఎమ్మెల్సీ సునీత గారు. అట్లాగే ఆ రోజు ఆ క్లస్టర్లో ట్రైనింగ్ ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. రోజు 200 రూపాయలు వేతనం ఇచ్చాయి. ఒక్కొక్క యూనిట్లో 250 మందికి ఇచ్చిన తర్వాత, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాకాటి మిషన్లు కానీ ఆసు మన అచ్చు మగ్గాలు ఆ మిషన్లు లైటింగ్కి మోటార్లు అన్నీ కలిపి 90% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అవన్నీ ఏమైపోయినాయి? చేనేతకి 24,000 ఇచ్చి 100,000 రూపాయలు దోషిస్తున్నట్టు ప్రభుత్వం సిగ్గు సెరవ లేకుండా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే మాట్లాడితే లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు భర్త మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చేనేత రంగానికి ఉద్ధరించినట్టు ఉద్ధరిద్దాం అనుకున్నటువంటి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు?
మొత్తం 14 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు సబ్సిడీకి పావులా రుణాలు కానీ చేనేత రుణాలు కానీ పత్రిక ప్రకటనకు 50 కోట్లు ఖర్చు పెట్టారు ఇచ్చింది చేనేతకి ఇచ్చిన 14 కోట్లు పత్రిక జగన సాక్షి పత్రిక ఇచ్చింది 50 కోట్లు అంటే చేనేతకి ఖర్చు పెట్టిన 14 కోట్లు ఎక్కువ పత్రికా రంగానికి ఖర్చు పెట్టిన 50 కోట్లు సాక్షి ప్రభుత్వం 50 కోట్లు ఎక్కువ గుర్తు తెచ్చుకోవాలి మాట్లాడుతున్నా మాట్లాడితే చంద్రబాబు తిడతానికి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికో లేదా జగన్ మోయడానికి ప్రెస్ మీట్ పెడతారో మాట్లాడుతుంది ఈ పోతుల సుంత గారు సిగ్గు సరం తెచ్చుకోవాలా రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్న జగన్ సునీత గారు ఒకసారి గుర్తు పెట్టుకోండి నువ్వు బీసీ మహిళ కాదా రెండు సార్లు టికెట్ ఇస్తే గెలవకుండా వచ్చి చీరాలు వస్తే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్నావు బీసీలకు ఏం చేశాడు చంద్రబాబు నువ్వు బీసీ మహిళలకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా ముస్లింస్ కి ఇచ్చావని చెప్తున్నావు మండలంలో ఉన్న సైరన్ షరీఫ్ గారు ముస్లిం కాదా చేనేతలకి అన్యాయం చేశాడు బీసీలు ద్రోహి బీసీలకు అన్యాయం చేశాడు మాట్లాడుతున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో ఎక్కడో అనంతపురం అడవుల్లో తిరిగేదాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సీట్ ఇస్తే మాట్లాడుతా ఉన్నావు ఈ రోజు అసెంబ్లీ సీట్ ఇవ్వకుండా ఇక్కడ చీరాలు గెలవకుండా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే నేను ఎవరు గుర్తుపెట్టుకున్నాడు ఎవరు నాడిచ్చేవాళ్ళు పెరిగిపోయి ఈ రోజు అలో లక్షణ అంట మరి చేనేతలు చేనేత వస్త్రం నేసి బయట మార్కెటింగ్ చేయాలంటేనే భయపడిపోతూ ఉన్నారు ఈ మజూర్లు ఏంటి ఈ ధరలు ఏంటి మరి చేనేత నూలు చేనేత చీరల మీద మక్కువ ఉన్న మహిళలు కూడా చేనేత చీర కొంటారు భయపడిపోతున్నారు ఈ ధరలేంటి మనం కొనలేమనే ఉద్దేశంతో మరి ఇట్లా ఉంటే చేనేత కార్మికులు ఎలా బతుకుతాడు ఒకసారి ఆలోచించుకోవాలా మరి ఎంతో ఇదిగా మీరు వైసీపీ ఉద్ధరించింది ఉద్ధరించింది అని అంటారు మరి ఇంట్లో కరెంటు ఒక యూనిట్లు కొద్ది యూనిట్లు దాటి పరిమితి దాటితే మరి పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు మరి వాళ్ళ పిల్లలు ఏదన్నా ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవడానికి ఏదైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ తీసుకున్న వ్యక్తులకి మరి పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు మరి ఎంత దుర్మార్గం పెన్షన్లనే కాదు ఈ స్పెషల్ 24,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే రాయితీ కూడా మీరు ఇవ్వకుండా చేస్తున్నారు మరి ఎంతో చేసాము చేనేతలకు అని అంటా ఉన్నారు ఈ రోజున మీ ప్రభుత్వంలో అధిక ధరలుండి మరి తినే ఇది లేక మరి ఉపాధి లేక మరి బయట రంగాలకి బయట వృత్తులకు వెళ్ళిపోతున్నారు హోటల్లో మరి కార్మికులుగా ఇట్లా కూడా చేనేత కార్మికులు వలసిపోతా ఉన్నారు అది బుద్ధి తెచ్చుకోండి చీరాల్లోనే ఎంతమంది మరి బయట హోటల్స్ లో కానీ ఇతర రంగాల్లో బేల్దర పనుల్లో కానీ ఎంతమంది వలసెళ్తున్నారో ఒకసారి మీరు మరి ఎంతది చూసుకోవాలా మరి ఏం చేస్తుందనంటే ఎందుకు భయపడి చేనేత రంగం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు మరి చేనేత రంగాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు 24,000 రూపాయలు ప్రత్యేక రాయితీ ఇచ్చారని మీరు మరి చేనేత కార్మికులు చెప్తా ఉన్నారు అది చాలా ఉత్త శుద్ధ అబద్ధం కారణం ఆ రోజుల్లో వర్షాల అభావం ఉండే రెండు నెలలు మీకు అస్పేష్ గా 4,000 అట్లా 8,000 రూపాయలు మళ్ళా ఆరోగ్య సంక్షేమానికి 24,000 రూపాయలు వినియోగించుకోవడానికి మళ్ళా నూలు రాయితీ మళ్ళీ ఎన్ని సబ్సిడీలను కూడా ఇచ్చిన ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మరి అట్లాంటిది మీరు కళ్ళబొల్లి మాటలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదరణ చూసి మీరు భయపడిపోయి హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చేనేతల కంచు మీరు అన్ని మాటలు అంటా ఉన్నారు చాలా దుర్మార్గం భవిష్యత్తు ముఖ్యంగా మీరు చేసే చేనేతలకి ఇది దగా చేనేత చేనేత నేస్తం కాదు మీరు చేనేత మోసం దగా మీరు ఈ చీరాల ప్రాంతంలో ఎక్కువ శాతం చేనేతలది ఎక్కువ ఇక్కడ చేనేతలకి బాబు గారు అప్పట్లో ఆదరణ పథకం కింద ఆదరణ పథకం కిందను ఆప్కో సంస్థలను తీసుకొచ్చారు ఆదరణ పథకం తీసుకొచ్చారు క్లస్టర్లను తీసుకొచ్చారు ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు క్లస్టర్ యూనిట్లను చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఉచితంగా పనిముట్లని ఉచితంగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో క్లస్టర్లు కూడా ఆఫీసులు ఎలా చేశారంటే పాడుపడిన స్కూల్ని రిపేర్లు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ స్కూల్ని క్లస్టర్ ఆఫీసులుగా చేసి కనీసం ఒక 10 మందికి ఉద్యోగాలను అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ క్లస్టర్లో ట్రైనింగ్లు ఇప్పించి కొత్త తర చీరల్ని వస్త్రాల్ని నేపించి ఆధునికతానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే చేనేతలకి ఎన్నో విధాలుగా సహాయం చేశారు మీరు ఏ విధంగా చేనేతలకి చంద్రబాబు నాయుడు గారు చేయలేదని ఆ పోతుల సునీత ఎలా మాట్లాడుతున్నారు మేడం మీరు కూడా ఇంతకు ముందు మా చేనేతల గురించి పోరాడిన వీరనారి మహిళ చీరాల్లో తెగ మాట్లాడారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది చేశారు ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు ఈరోజు మళ్ళీ మాట ఎలా తిప్పి మాట్లాడుతున్నాం పోతుల సునీత జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగేది ఒకటే చేనేతల సొసైటీ ఉండేది దాన్ని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేనేతల సొసైటీ ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అడుగుతున్నాం మీరు చెప్పగలరా దీనికి సమాధానం సొసైటీలో
పెద్ద అంటే ముసలి మూతక వర్క్ లేని వాళ్ళు ఆ సొసైటీలో వెళ్ళి చిన్న రకం మగ్గాన్ని నేర్చుకునేవాళ్ళు. ఏదో దానికి తగ్గ వచ్చేది, సబ్సిడీ వచ్చాయి, దానికి ఫండ్స్ వచ్చాయి, దాన్ని కూడా లేకుండా చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. వేటపాల మూడవ సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ హరిబాబు, వేటపాలెం వైసీపీ నాయకులు అందే కృష్ణ, జిడుగు మస్తాన్, షకీల్ షమీ, మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్, కట్ట జార్జ్ శామ్యుల్, పృథ్వీ చంద్రమోహన్, దేశాయిపేట మాజీ సర్పంచ్ కట్ట గంగయ్య, లీలా శ్రీధర్, చల్లా జనార్దన్ జమ్మి, ప్రసాద్ రెడ్డి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణమ్మ, అక్కాయపాలెం మాజీ సర్పంచ్ జంగిరి రాముడు, రామన్నపేట మాజీ సర్పంచ్ బట్టా లీలా ప్రసాద్ పాల్గొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలో స్వయం సహకార బృందాలకు ప్రకృతి వ్యవసాయంపై నాబార్డు సహకారంతో అవగాహన కల్పించారు. కషాయం, అమృతాలు తయారు చేయటకు ఏర్పాటు చేసిన శిక్షణకు 30 మంది మహిళా రైతులు హాజరయ్యారు. శిక్షణ అనంతరం నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి అన్నారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించుటకు ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డు జిల్లాధికారి కార్తీక్, ఏవో సుమతి, రాజేష్ పాల్గొన్నారు. మీరు కూరగాయలు ఉంది, ఇది అందరూ తెలుసు కదా. బెండ తోటలో సాయంకాలం మొదలు పట్టి ఉదయాన్నే పోతున్నారు, లేకపోతే సార్ 12 గంటలే ఉంటుంది. మరి సమాజానికి మీరు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు. 12 గంటలు ఆ కాయంతో ఉదయాన్ని మార్కెట్ చేస్తారు. కనుక అలాంటి పద్ధతిని తగ్గించేసి మరి మందులు వాడకాన్ని కూడా పద్ధతి ప్రకారం మీరు తగ్గించుకుంటూ రాకపోతే మరి ఈ సమాజం చాలా అనారోగ్యం పాలైపోతుంది. కాబట్టి మీరు అందరూ దానిలో దృష్టి పెట్టాలి. మరి ఇప్పుడు నాబార్డ్ అనే పెద్ద సంస్థ కూడా మరి ఈ ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం, మరి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం మరి మీ అందరికీ శిక్షణ గ్రూపులుగా తయారు చేసి అంత మీకు కూడా దానికి చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయం లేకపోంత ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి మరి వచ్చి చేస్తున్నారంటే మీరు అందరూ కూడా దానికి అందించండి. మన కోసం మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వారు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు కూడా వారి సూచనలు పాటించి మన వంతు బాధ్యతగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సమాజానికి కూడా మనం ఎంతో కొంత మేలు చేయాలి. కాబట్టి మీరు పాటించి దాన్ని అభివృద్ధి చేయాలి. మనకు ఆర్బీకే కేంద్రాలు, ప్రభుత్వం కూడా ఆర్బీకే కేంద్రాలు మీ గ్రామంలోనే ఉన్నాయి. అక్కడ మీరు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మరి ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కొన్ని గ్రామాల్లో మీకు అందుబాటులో ఉంటున్నారు. మరి అవన్నీ మీరు పాటించి మీరు సమర్థవంతంగా చేసి సమాజానికి మేలు చేయవచ్చు, ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు. మీ అందరికీ ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ను 2500 నుండి 2750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 62.31 లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కడపలో జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది. హెల్త్ హబ్స్ ఏర్పాటులో కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ పంప్ టు స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి, భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కించడమేనన్న చీరాల టీడీపీ నేతలు. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల మండలం తోటవారిపాలెంలో నాబార్డు సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, పెన్షన్ను 2750కి పెంచుతూ ఆమోదం. ఇవి విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.